కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలసిన తిరుమల శేషాచల అడవుల్లో చిరుతలు ఇతర వన్యప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది నలభై ఎనిమిది గంటల వ్యవధిలో శేషాచలమడవుల్లో ఐదు వేరువేరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి వాటిని టీటీడీ అటవీ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు ఎలుగుబంట్లు ఇతర జంతువుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు వాటి కదలికల్ని పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలిగూపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఐదు వందల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక లక్షితపై దాడి చేసిన చిరుతని అర్ధరాత్రి దాటిన తర్వాత బంధించారు అనంతరం దీన్ని ఎస్వి జూ పార్కునకి తరలించారు చిరుతల సంచారం తీవ్రతరమైన నేపథ్యంలో టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు హై అలర్ట్ ని ప్రకటించారు లక్షితని బలి తీసుకున్న చిరుత బోనులో చిక్కిన కొన్ని గంటలకే మరో చిరుత కూడా తిరుమలలో హల్చల్ చేసింది అలిపిరి మెట్ల మార్గం మీదుగా గాలి నడకన తిరుమలకి బయలుదేరి వెళ్లిన భక్తులకి ఇది కనిపించింది దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకి గురయ్యారు గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది సమాచారం తెలుసుకున్న వెంటనే టీటిడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు భక్తులకి ధైర్యం చెప్పారు అందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు భద్రతా సిబ్బంది అండగా ఉంటారని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చిరుతల సంచారాన్ని కట్టడి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు